గారు నాని కెరియర్లో ఇది మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే సినిమా చూస్తున్నా కూడా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా సినిమాలో సీట్లలో కూర్చోబెట్టేసిన డైరెక్టర్ గారు ఇచ్చి పడేసి విధంగా ముందుగా యాడ్సాప్ చెప్పాలి నాన్నగారికి. ఎందుకంటే ఈ స్టోరీ కూడా అంటే ఆయన ఒక్కొక్క సినిమా తీసుకున్న కూడా నాన్నగారు కూడా అంటే స్టోరీ కూడా ఒక డిఫరెంట్ ఉంటుంది. ఒక దసరా తీసుకోండి, ప్రతి సినిమా ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు. అంటే ఏ స్టోరీకి కనుకో అంటే తరగకుండా ఒక డిఫరెంట్ స్టోరీ తీసుకుంటాడు అయినా అంటే చూడని కూడా ఎక్కడ బోరింగ్ అని లేదు. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ సీన్స్ కానీ అక్కడక్కడ ఒక ఎలివేషన్స్ కానీ, తర్వాత ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ తర్వాత అన్నా ఏం ఫైట్స్ అయినా అంతా చెప్తున్నా ఇచ్చి పడేసింది. మళ్ళీ దసరా తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇదే సినిమా దసరా కన్నా దీపావళికి వచ్చినట్టు పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుండే. కాకపోతే ఇంకా ఇప్పటికి వచ్చిన ఏం పర్లేదు, నాన్న కెరియర్లో మళ్ళీ బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రం ఆశ పెట్టుకోవడం చెప్తున్నా, నాన్న ఫ్యాన్స్ ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారు నిజంగా చెప్తున్నా. సినిమా మాత్రం ఇచ్చి పడేసిను. ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి డైరెక్టర్ గారికి, చాలా బాగుంది హీరోయిన్ యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కరు ఎలివేషన్స్ కానీ ఎక్కడ బోరింగ్ అనేది లేదు. ఈ సినిమా మళ్ళీ చెప్తున్నా కదా ఇచ్చి పడేసినా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాని కెరియర్లో ఒక దసరా తర్వాత ఒక ఈగ తర్వాత మళ్ళీ ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఒక మాసివ్ ఎలిమెంట్స్లో చూస్తాం, ఒక మాసివ్ ఎలిమెంట్స్ అంటే దసరా తర్వాత మళ్ళీ మనకు కంబ్యాక్ నానిగారు నేచురల్ స్టార్ నాని అనుకోవచ్చు. ఎందుకంటే సినిమా ఒక డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్, అంటే ఒక శనివారం మాత్రమే ఫైట్ చేయడం అంటే కొట్టడం అనేది కొత్త కాన్సెప్ట్, బాగా అది బాగా నచ్చింది. ఎందుకంటే ఆ సీన్స్ మాత్రం మంచి హైలైట్గా చూపించారు. ఆ మాస్ సీన్స్ కానీ ఆ ఎలిమెంట్స్ కానీ మాకు ఆ డిఏ కలర్ గ్రేడింగ్ కానీ ఆ ఎడిటింగ్ కానీ మొత్తం బీజం ఆడర్ కానీ మొత్తం ఎక్సలెంట్ అనిపించాయి. దాంతో మనకి ఒక మదర్ సెంటిమెంట్ కాన్సెప్ట్ మాత్రం ఎక్సలెంట్ అనిపించింది. దాంట్లో హీరోయిన్ అలా రొమాన్స్ మాత్రం మనకు అంత ఎక్కువ పెట్టలేదు కానీ మాసివ్ సీన్స్ మాత్రం బాగా ఎక్కువ పెట్టాడు భయ్య, ఎక్సలెంట్ అనిపించింది. కంపల్సరీ వాచ్ఫుల్ భూమి, కంబ్యాక్ నానిగారు, కంబ్యాక్ నానిగారు అనుకోవచ్చు. కంపల్సరీ వెళ్ళి చూడండి, మూవీ అయితే బాగుంది భయ్య, కంపల్సరీ వెళ్ళి చూడండి. బాగుంది సాంగ్స్ అంటే మన సాంగ్స్ అంతే ఏం లేవు భయ్య. సాంగ్స్ అంటే మనకి ఎక్కువ మాస్ సీన్స్, ఎక్కువ స్టోరీ మీద మనకి మొత్తం స్టోరీ మీద ఉంటుంది మూవీ అంతా. సాంగ్స్ అయితే మనకు నార్మల్ సాంగ్స్ ఉన్నాయి కానీ అంటే సాంగ్స్ అంతా సాంగ్స్ ఏం పెట్టలేదు పెద్దగా, ఎక్కువ అంతా స్టోరీ మీద మొత్తం నడుస్తుంది స్టోరీ అంతా. కానీ కంపల్సరీ వెళ్ళి మీరు నేచురల్ స్టార్ నాని ఒక మాసివ్ ఎలిమెంట్స్తో కంపల్సరీ చూస్తారు మీరు, బాగా ఎంజాయ్ చేస్తారు. ఒక డిఫరెంట్ కొత్త కాన్సెప్ట్, మీరు కంపల్సరీ ఎంజాయ్ చేస్తారు మూవీ, బాగుంది. 3.5. శుక్రవారం రిలీజ్ అవ్వాల్సిన గురువారం అవుతున్నది, సినిమాకి ఏమైనా మైనస్ ఉన్నదేమో, ప్రీవియస్ కొంచెం చూసారేమో, ముందే వేసేస్తే వీకెండ్స్ వాలీలో చిత్ర చూస్తారేమో అనుకున్నా. లేదు భయ్య, కరెక్ట్గా పడాల్సిన టైంకి పడ్డది. ఎందుకంటే కొంతమంది ట్రోలర్స్ కూడా ఉంటారు, శుక్రవారం ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ కావాలనే ఆ ఫస్ట్ ఆట అయిపోయిందో లేదో బయటకు వచ్చేస్తారు, రివీల్ పెట్టేస్తారు, అది బాగా ఇది బాగా రే ట్రోలర్స్ చెప్తున్నా, మీరు వచ్చి ఒక్కసారి సినిమా చూడండి, ఎట్ట దించాలి అట్ట దించుతాడు రాడు. మీకు కూడా శుక్రవారం ఫస్ట్ షో పడగానే మీరు ట్రోల్ చేస్తుంటారు కదా, ఆ టైంలో మీకు శుక్రవారం రోజే ఫ్యాన్స్ దించారు ఇక్కడి నుంచి. ఇక నాని పరంగా చూసుకుంటే భయ్య, నాని కెరీర్లో దసరా తర్వాత అంత మాస్ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఏమైనా ఉన్నది, దానికి మించిన పెర్ఫార్మెన్స్ ఉన్నది. వివేక్ ఆత్రేయ ఖచ్చితంగా మంచి వివేకంతో సినిమా తీసిండు. అరే వీడు కొత్తోడా పాతోడా అని కాదు భయ్య, ఒక మూడు నాలుగు సినిమాలు తీస్తే ఐదు సినిమాలు తీస్తే డైరెక్టర్గా ఎంత ఎక్స్పీరియన్స్ వస్తుందో ఆ రేంజ్లో తీసిండు అనమాట. అలాగే బీజిఎం అయితే అద్దరిపోయింది భయ్య, నాకైతే అసలు వండర్ఫుల్ మూవీ, ఒక పెద్ద స్టార్ హీరోకి నెంబర్ వన్ నెంబర్ టూ ఉన్న పొజిషన్లో హీరోకి ఏ టైప్లో బీజిఎం వస్తుందో ఆ రేంజ్లు ఇచ్చారు. పాటలు కూడా సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. హీరో హీరోయిన్కి రొమాన్స్ లేదంటారు, రొమాన్స్ అవసరం లేదు, వాళ్ళిద్దరు కోఆపరేషన్ చిన్న కోఆపరేషన్ మస్తు అనిపించేస్తుంది. కొన్ని సన్నివేశాలు మనకి ఈగ సినిమాలో సంబంధాన్ని అని ఈ టైంలో కొన్ని డైలాగ్స్ పెట్టినట్టు చాలా హ్యాపీగా నవ్వుకుంటాము, విత్ కామెడీ ఉంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఎమోషనల్తో చచ్చిపోతాం భయ్య, ఎక్కడ హార్ట్ అటాక్ వస్తుందో అనే బీపీ వస్తుంది, కుర్చీ పట్టుకొని కూర్చుంటాం అనమాట కొన్ని సన్నివేశాలు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. విలనిజం చెప్పాలంటే వండర్ఫుల్గా ఉంది. ఎస్జే సూర్య గారికి కెరీర్లో తెలుగు సినిమాలైనా తమిళ సినిమాలు అయితే మనం ఎక్కువ చూడలేదు కాబట్టి ఆయన డైరెక్టర్గా మంచి పేరు సంపాదించుకుంటు విలన్గా రాబోయే తెలుగు సినిమాల్లో ఫస్ట్ పొజిషన్కి వస్తారు భయ్య. ఇప్పటివరకు మనం ప్రకాష్ రాజు గారిని, జగద్వి వారి గారిని చూసాం కదా, ఇప్పుడున్న స్థానంలో ఇక్కడ నుంచి విలన్గా ఎస్జే సూర్య తెలుగులో ఒక వెలుగు వెలుగుతాడు, మిగతా వాళ్ళందరినీ తొక్కిపడేస్తారు కావచ్చు. ఆయన కనుక అవకాశాలు ఇస్తే ఎస్జే సూర్య తన విలనిజం ఏందో కరెక్ట్గా చూపిస్తారు భయ్య. నిజంగా హీరో ఎంత పర్ఫెక్ట్ ఉంటే అంత విలన్ పర్ఫెక్ట్గా చూపిస్తారు కదా, ఆ విధంగా విలన్స్ కూడా చూపించారంట. ఈ విలన్కి ఎంత హై స్కోప్ ఇచ్చారో హీరో ఎదగటానికి. సో హీరోకి ఈ విలన్కి వచ్చే సన్నివేశాలు అయితే అట్లా ఫేస్ టు ఫేస్ అంటారు కదా, పోటా పోటీ అంటారు కదా, ఆ టైప్లో ఉందన్నమాట. నిజంగా తగ్గ పోరు తగ్గ వారు అంటారు కదా, సూపర్గా అంటే సూపర్గా అనిపించింది. నిజంగా ఏమి చెడ్డ పేరు పెడతానికి, బ్యాగ్ వెళ్ళింది, బోర్ కొడుతుంది, ఇది ఏమి లేదు భయ్య. ప్రతి ఒక్కటి సిచ్యువేషన్, ప్రతి ఒక్క సిచ్యువేషన్ 5 out of 4 4.5 ఇస్తాను భయ్య, 4.5 కూడా చేస్తు. అంత అద్భుతంగా ఉంది, వండర్ఫుల్ మూవీ భయ్య. ఎమోషన్తో అయితే చచ్చిపోతారు. ఖతర్నాక్ ఉంది, మదర్ సెంటిమెంట్ కూడా ఉంది. నిజంగా మెయిన్ సినిమాకి మదర్ సెంటిమెంటే, వండర్ఫుల్ మూవీ, ప్రతి ఒక్కరు చూడాలని అనుకుంటున్నా. సరిపోదా శనివారం ట్రోరస్, గెట్ రెడీ టు ఫేస్ నాని. థ్యాంక్ యూ. చాలా బాగుంది, మంచి నీట్గా ఉంది సబ్జెక్ట్ మాత్రం. సినిమా నిజంగా నానిగారిని ఎప్పుడు చూడని లుక్లో చూసాం, మాస్ లుక్ ఊర మాస అన్నమాట. నిజంగా శనివారం అయితే నాకు సరిపోలే, నాన్నగారి నుంచి ఇంకే కావాలనుకుంటున్నా.
ఈ సినిమా మటుకైతే ఒకటైతే చెప్తా, ఫస్ట్ హాఫ్ నిజంగా మదర్ సెంటిమెంట్ కానీ సాంగ్సే కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. సెకండ్ హాఫ్ కోసం వాళ్ళకి ఇంకా వేరే లెవెల్ ఉంది. ఇంకొక చాలా మంది కావాలని ఏమంటారంటే ఇంకా బాగా చెప్పు బాగా చెప్పంటే ఉన్నది చెప్తాం అన్న. లేదంటే చెప్తాం నిజంగా మైండ్ బ్లాక్ చేస్తాడు. సినిమా చూడండి, ఫ్యాంటాస్టిక్ ఉంటుంది, ప్రతి సోన్ విజువల్స్ హైలైట్ ఉంటుంది భయ్యా. సో ఎవరు మిస్ అవ్వద్దు. హీరోయిన్ ఇరగదీసి అలా ఉంటుంది, ఓవర్ యాక్టింగ్ ఇదంతా మన వల్ల కాదు. సినిమా అయితే పర్లేదు అన్న, బాగుంది. అంటే నాన్నగారు సినిమా అనగానే ఫ్యాన్స్కి కానీ అలాగే లేడీ ఫ్యాన్స్కి కానీ నిజంగా మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అనమాట. ఎప్పుడైనా ఫ్యామిలీ ప్రతి ఒక్కరు ఎట్లా వచ్చి ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమా కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. కానీ మనం పెట్టుకున్నంత ఎక్స్పెక్టేషన్ అయితే లేదు సినిమా. ఓకే పర్లేదు, చూడొచ్చు. నాకైతే నాన్నగారు ఈ సినిమాలో కొత్తగా కనిపించింది అంటే ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ఫైట్స్ అసలు హీరో హీరోయిన్కి మధ్య కాంబినేషన్ కానీ సాంగ్స్ అనేది కొద్దిగా తగ్గింది అనిపించింది. ఒకటి రెండు సాంగ్స్ ఉంటాలకే తీసుకోలేకపోయినా. ఎవ్రీథింగ్ నాకంటే నాన్నగారు సినిమా అంటేనే సాంగ్స్ అన్ని భారీ ఎత్తున హిట్ అవుతాయి. ఈ సినిమాలో అంతగానో నాకు వర్త్ కాలేదు. అలాగే సినిమా అయితే హైలైట్స్ అయితే ఒకటి చెప్తాను, నాన్నగారు యాక్టింగ్ ఒకటి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒకటి, ఆర్ఆర్ ఒకటి, ప్రొడక్షన్ వాల్యూస్ ఒకటి. ఇంకోటి ఏంటంటే లొకేషన్స్, హీరో హీరోయిన్ కాంబినేషన్స్, ఫైట్స్ ఇట్లా ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. కానీ ఆ స్టోరీ అనేది 3 అవర్స్ ఉండడం ఒక్కటి తీసుకోలేకపోతున్నాం. నెక్స్ట్ వచ్చే సాంగ్స్ అనేది ఆ మాస్ సాంగ్స్ కానీ ఆ మెలోడీ సాంగ్స్ కానీ మిస్ అయినాం అంతే సినిమాకి సంబంధించి. ఆయన సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. నిజంగా అంటే సినిమా గురించి అయితే ఒక్క ముక్క కూడా చెప్పలేను, అంత మంచిగా ఉంది సినిమా అయితే. ఒక్కొక్క సీన్ కూడా ఒక్కొక్క ఆనిమత్యం లాగా అనిపించింది, వేరే లెవెల్ ఉంది. నాన్నగారి పర్ఫార్మెన్స్ అయితే మామూలుగా లేదు. అంటే నాన్నగారికి దసరాతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, మళ్ళీ ఆయన అన్నతో ఎన్ని అవార్డులు అయితే వచ్చినాయో, ఈ సినిమాకి అంతకు మించి అవార్డులు అయితే వస్తాయన్న. నిజంగా అంత మంచిగా ఉంది సినిమా అయితే. నెక్స్ట్ మళ్ళీ డైరెక్టర్ గురించి చెప్పాలి, వివేకాత్రేయ గారు మీరు గ్రేట్ సార్. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు ఈ సినిమాతో. అంటే ఈ సినిమా చూసేసరికి ఆ తీసుకెళ్లే విధానం కానీ ఆ స్టోరీ కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చూసేసరికి నాకైతే ఒకటే ఒకటి గుర్తొచ్చిందన్న. నిజంగా అంటే మన ఇండస్ట్రీకి దొరికిన మరో రాజమౌళి, మరో నాగ అశ్విన్ అలా అయితే అనిపించింది నాకు. ఎందుకంటే అంత అంటే అంత మంచిగా ఉందన్న. స్టోరీ కూడా ఒక డిఫరెంట్ స్టోరీ, ఒక మంచి స్టోరీ, మనందరికి చాలా బాగా నచ్చే స్టోరీ అన్న. అంటే సినిమాలో నాన్నగారినే కాదు, నాన్నగారితో పాటు ఎస్జే సూర్య గారు కూడా రావడం అనేది, వాళ్ళిద్దరిని చూసేసరికి ఫైటింగ్స్ అయితే ఒక రేంజ్ సినిమాని, ఆ ఫైటింగ్స్తో పాటు మన బీజిఎం కూడా ఒక రేంజ్కి వెళ్ళింది. ఈ రెండు కలిపి మనల్ని వేరే రేంజ్కి వెళ్ళిపోయిందన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగా. అంటే మన యూత్కి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి అంటే రొమాన్స్లు ఉండాలి, ఐటమ్ సాంగులు ఉండాలి, ముద్దు సీన్లు ఉండాలి, కిసులు ఉండాలి, ఇవే ఉండాలని అనుకుంటారు. కానీ సినిమాలు ఇవేం లేవబ్బా. ఒక మంచి స్టోరీ, మంచి సినిమా, మంచి కంటెంట్, మంచి మెసేజ్ సినిమా, మంచి ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా అన్న ఇదైతే. సో మీరు అందరు వెళ్ళి చూడండి సినిమా, మీ అందరు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఎస్జే సూర్య గారి గురించి ఒకటే ఒకటి చెప్తా. వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీటు, వచ్చాడు ఇట్టు కొట్టాడు రిపీటు. సినిమా అయితే వేరే రేంజ్ ఉంది. సో మీరు అందరు చూడండి, చాలా బాగా నచ్చుతా అన్న. థ్యాంక్ యూ. పోతారు, మొత్తం పోతారు. ఎందుకంటే ఆరాజకు సృష్టించింది ఈ సినిమా. ఎందుకంటే దసరా తర్వాత నాని ఒక మంచి స్టెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, స్టెల్ పర్ఫార్మెన్స్ అని. అండ్ చెప్పాలి ఎస్జే సూర్య చెప్పాల్సింది, ఆయన యాక్టింగ్ ఆరాజకం, మళ్ళీ ఆయన కూడా ఆరాజకమే చెప్పాలి. ఎందుకంటే ఆయన స్పైడర్ సినిమా లేకపోతే మానాడు ఇలాంటి రీసెంట్ సినిమాస్లో ఆయన యాక్టింగ్ చూసాం కదా. సో నాకు స్పైడర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఆయన దాంట్లో సైకో క్యారెక్టర్ చేశారు కాబట్టి ఆయన కొంచెం హై లెవెల్లో చేశారు, దీంట్లో కొంచెం తగ్గారు జస్ట్ ఒక 1 పాయింట్ అంతే. ప్లస్ ఈ సినిమా ఒక మంచి మెసేజ్ ఉంది. అసలు మన యంగ్స్టర్స్ చాలా మంది మధ్య మన చిన్న ఏజ్లో ఎక్కువసారి కోపడతాం. సో దీంట్లో ఏంటంటే ఒకరోజు కోపడింది అంతే, లైక్ కోపం తగ్గించడానికి ఇది ఒక మెసేజ్ ఫాలో అవుతాను. యాక్చువల్గా నేను ఈ సినిమా బాగోకపోతే సాటే చూపించాలనుకో నా కోపం, కానీ సినిమా బాగుంది సో చూడాలి. సో నేను ఏం చేస్తానంటే ఇప్పటి నుంచి ఒకవేళ సినిమా బాగలేకపోతే నేను కోపడతా, కానీ మంచి కోసం కోపడతా నేను. ఎందుకంటే సినిమా బాగోకపోతే మనం ఏం చేయలేం, మనం జస్ట్ చేంజ్ చేయాలంటే మన ఇంటెన్షన్ సినిమా మీద. సో రేటింగ్ ని 9.8/10 ఇస్తాను. ఎందుకంటే నాని అన్న అతను దసరా తర్వాత హైనాన తర్వాత ఇలాంటి సినిమా, ఇది ఒక హీరో సూపర్ హీరో సినిమా లాగా అనిపించింది నాకు. బేసిక్గా చెప్పాలంటే ఇలాంటివన్నీ మనం స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ ఇలాంటి వాటిలో చూస్తాం. ఇదంటే మన ఇంటర్నేషనల్కి తగ్గట్టు, అది కూడా ఒక క్లాత్, ఒక అమ్మ చీర కట్టుకుని ఇలా సూపర్ హీరో అలా చేసుకుని అసలు సూపర్ ఉంది. అసలు ఎస్జే సూర్య యాక్టింగ్ అంటే సుధా ఏంటి సుధా ఇలా చేస్తున్నాడు, ఇరు బాత్రూమ్ తగ్గకుండా అడుగుతున్నాడా అన్నట్టు. అసలు ఆయన స్క్రీన్ మీద వస్తేనే గూస్ బంప్స్. చాలా బాగుంది మూవీ.
చెప్పాలంటే. ఇంకోటి ఏంటంటే అందరికీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే మూవీ చూడాలని అటెంప్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ టైం ఇలాంటి కాన్సెప్ట్ టైటిల్ అనేది చాలా డిఫరెంట్ ఉంది, సరిపోదు శనివారం అనేది. ఆ టైటిల్ చూసి ఏంటంటే అందరూ అరే మూవీ ఏంటి అసలు ఈ టైటిల్ ఎందుకు పెట్టిండు అనేసి కొంచెం ఏమంటారు యాంగ్జైటీతోని కంపల్సరీ మూవీకి వచ్చి చూస్తారు. అండ్ ఇక్కడ ఒక డైరెక్టర్ చెప్పాలంటే ఒక అడ్వాంటేజ్ అయిన ఏం పొందుతుందంటే, శనివారం సాటర్డే అని పెట్టింది కదా, జనరల్గా అందరికీ ఆఫీస్ వాళ్ళైనా ఎవరికైనా మనకు తెలిసే సాటర్డే సండేనే ఎక్కువ ఫ్రీ టైం ఉంటుంది, అలా సాటర్డే అలాంటి కాన్సెప్ట్ పైన దానికి వెళ్ళాడు. బట్ మూవీ స్టోరీ లైన్ చాలా బాగుంది చెప్పాలంటే. ఫస్ట్ మెయిన్ థింగ్ ఈజ్ స్టోరీ చాలా బాగుంది. సెకండ్ హీరో, థర్డ్ సూర్య విలంది, ఈక్వలెంట్ రోల్ ఉందన్నమాట హీరోకి, చాలా బాగుంది మూవీ. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ నాకు అనిపించింది, న్యాచురల్ స్టార్ నాని అందరు తెలుసు, కానీ ఇలా న్యాచురల్ హీరోయిన్ అనేది కొత్త స్టార్ట్ అయింది. గ్యాంగ్ లీడర్లో తనకి ఎక్కువ రోల్ ఇవ్వలేడు, అందరితో చూపించాడు, ఇందులో చాలా బాగుంది రోల్. అండ్ తన కాస్ట్యూమ్ వైజ్ ఎవ్రీథింగ్ చాలా బాగుంటుంది చెప్పాలంటే. ఇలాంటి ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ జనరేషన్లో అంత నీట్గా డ్రెస్సింగ్ అనేది అది చేయడం చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. తను ఒక్క మీరు మూవీ చూస్తే తెలుస్తుంది, ఒక్క దగ్గరకి తన ఆక్వర్డ్గా డ్రెస్సింగ్ ఏముండదు, చాలా బాగుంటుంది. ఆమె అపియరెన్సే చాలా బాగుంది యాక్చువల్. నానితో బాగా సెట్ అయింది, ఎందుకంటే హైట్ వైజ్ అయినా తన ఇద్దరు ఆమె ఏజ్ వైజ్ చూస్తున్నా ఆ లుక్స్ వైజ్ చాలా బాగుంది. కామెడీ మూవీ, అసలు బోరింగ్గా లేదు మూవీ. ఇంకా నెక్స్ట్ ఏంటి అని ఇంట్రెస్టింగ్గా ఉంది, అసలు బోరింగ్గా లేదు మూవీ. 5.5 రేటింగ్ ఇవ్వాలి నాని మూవీకి, అసలు బోరింగ్గా లేదు. పక్కా అందరు మిస్ అవ్వకుండా చూడాలి. హాయ్ నాన్న తర్వాత ఈ మూవీ చాలా బాగా తీశారు నాని. ఈ రోల్ చాలా బాగుంది నానికి, ఫైటింగ్ అయితే చాలా సూపర్ గా ఉంది, చాలా బాగుంది. సూర్య డామినేట్ చేశాడు అంటారు, సూర్య హ్యాండ్ రోల్ ఎలా ఉంది? విలన్ రోల్ కొంచెం సర్ప్రైజింగ్ గా ఉంది, విలన్ రోల్ చాలా బాగుంది. పక్క 100% అందరు చూడాలి మూవీ, మిస్ అవ్వకుండా. ఫైటింగ్ మూవీ నేను చాలా నచ్చింది, చాలా ఆక్వర్డ్ గా లేకుండా నీట్ గా పొలైట్ గా బాగా ఉంది. మ్యూజిక్ బాగుంది, ఎక్కువ ఆక్వర్డ్గా కాకుండా నీట్గా పొలైట్గా ఉంది మూవీ. నానిగారి కెరీర్లో ది బెస్ట్ మూవీ అండి సరిపోతే శనివారం. మరో 100 కోట్ల సినిమాలో నాని యాక్ట్ చేశారు. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఇది పీక్స్. అసలు దసరా తర్వాత నాని కెరీర్లో బిగ్గెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. హీరోయిన్ బాగా చేసింది, క్లైమాక్స్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అదర్ కొట్టేశారు, ప్రతి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంది సినిమా ఇది. డివి గారి బ్యానర్లో మరో 100 కోట్ల సినిమా అని చెప్పుకోవచ్చు సినిమా. నేనైతే 5 to 4.5 ఇస్తానండి, నేను చాలా బాగుంది సినిమా. బాక్సాఫీస్కి గురువారం సరిపోతే శనివారం రావడం జరిగింది. అసలు కథ ఏంది ఓకేనా? సో నాని యొక్క కోపానికి అదుపులో పెట్టుకోవడం కోసము వాళ్ళ అమ్మాయి చిన్న మాట 2 గంటల 50 నిమిషాలు నువ్వు యాక్ట్ చేయాలా అన్నారా, పాయింట్ నెంబర్ 1. లేదా మురళీకృష్ణ అండ్ ఎస్జే సూర్య కోపాలకి సోకులపాలెం 2.5 గంటలు ఇబ్బంది పడిందా, పాయింట్ నెంబర్ 2. లేకపోతే దాని తర్వాత వచ్చేసి మన ఇదండి, ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నా. సో ఓవరాల్గా మూవీ అండి, నానిగారి యాక్షన్ వచ్చేసి సైలెంట్గా ఉంది, ఎస్జే సూర్య గారి యాక్షన్ డిఫరెంట్గా ఉంది, ఇదే వైలెంట్గా ఉంది, మురళీకృష్ణ గారి యాక్షన్ డిఫరెంట్గా ఉంది. ఈ మూడు కాంబినేషన్లకు బలి అయింది సోకులపాలెమా 2 గంటల 50 నిమిషాలు బాక్సాఫీసా అనేటువంటిది. అది మీరు తదుపరి రివ్యూ నేను పార్ట్ 2లో చెప్తాడం జరుగుతుంది ఓకేనా. దిస్ ఈస్ ద ఓవరాల్గా మూవీ కాన్సెప్ట్. ఇందులో హీరోయిన్ రోల్ తక్కువ ఉంది, ఎవరు అడగరా నేనే అడుక్కోవాలా, హీరోయిన్ రోల్ కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే విలన్ అండ్ హీరో ఇద్దరికి పైన రావడం జరిగింది. సో ఓవరాల్గా బీజిఎం అంటూ పెద్దగా లేదు, కానీ ఎప్పుడైతే సూర్య గారు వస్తారో ఆ ఇంట్రడక్షన్ మ్యూజిక్ ఏదైతే ఉంటుందో ప్రతిసారి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఓవరాల్గా మూవీలో ఒక పెద్ద మిస్టేక్ ఏం తెలుసా, నాని ఫైట్ చేసేటప్పుడు రోప్ కట్టుకుంటాడు, ఏది తాడు నల్ల ఉంటుంది, అది కట్టుకునే తెల్లగైపోతుంది, అలాగ అర్థం కాలే అది. దాని తర్వాత అదే రోప్ కాలుతుంది కదా, కాలేటప్పుడు ఫైట్ చేయడం 5 నిమిషాలు కదా ఫైట్ చేయడం, ఆ రోప్ కాలకుండా ఒక థ్రెడ్ కూడా కాలదన్న. సో రోప్ కూడా న్యాచురల్గా యాక్ట్ చేసింది నాని స్టార్ట్తో ఉండే పార్టీకి. సో ఇదండి ఓవరాల్గా మూవీ. ఇంకేమైనా ఎందుకు క్వశ్చన్స్? సినిమా అంటే చాలా అంటే చాలా బాగుందన్న. ఈ వీక్లో మీకు మాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇది. నానిగారి గురించి డైరెక్టర్ పై మన వివేక్ ఆత్రేయ గారు మొత్తం మెయిన్గా మాట్లాడాలంటే డైరెక్టర్ గురించి, డైరెక్షన్ గురించి మాట్లాడవచ్చు. సో డైరెక్టర్ గారు ఎంత నీట్గా ఉంది ఆ స్టోరీ అంటే అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు నానిగారు, అంటే స్క్రీన్ ప్లే మీద చూపించిండు. సో మనకి ఏంటంటే ఈ వీక్లో పక్క ఎంటర్టైన్మెంట్ మూవీ అంటే నానిగారు మన సరిపోయే శనివారం మూవీ. సో అంటే తన ఒక తన మంచితనాన్ని అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక స్పందించ
నటించే వాడే మన మన మూవీలో చూడొచ్చు నాన్నగారిని. సో ప్రతి శనివారం నాన్నగారిని అంటే నాన్నగారి రియాక్షన్ అనేది చూడొచ్చు సనిపదే శనివారంలో. సో మనకి ఒక ఇంట్రడక్షన్ సీన్ అంటే ఇంటర్వెల్ సీన్ అనేది చాలా అంటే చాలా బాగా బాగా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంటుంది, మనకు చాలా అంటే చాలా బాగుంది. సో డైరెక్షన్ పరంగా చూస్తే మన వివేక్ ఆత్రేయ గారు ఒక మంచి మూవీ తన డైరెక్షన్లో వచ్చిందని చెప్పొచ్చు. నాన్నగారు కూడా మంచి కెరీర్ మలుపు తిరిగే మూవీ. సో తను మూవీస్ తీస్తూ ఇట్లాంటి మంచి మూవీ కూడా ప్రేక్షకులు అందించాలనే మా కోరిక. అండ్ నేను యాక్చువల్లీ నేను జూనియర్ రాజ్తారు, నేను రాజ్తారు గారు ఫ్యాన్ని. సో అంటే మా హీరోకి ఇట్లాంటి మంచి మూవీ రాలేదనే ఒక బాధ నాకుంది, ఎందుకంటే ఇట్లాంటి ఇప్పుడు సొసైటీలో మంచి పేరు వస్తుంది రాజ్తారు గారికి. సో ఇట్లాంటివన్నీ జరిగే తరుణంలో ఇట్లాంటి మంచి మూవీ రాలేదని, రాజ్తారు గారికి మంచి మూవీ రాలేదని ఒక బాధ నాకు చాలా అంటే బాధగా ఉంది. సో మంచి మంచి డైరెక్టర్ గారు మన రాజ్తారు గారికి మంచి మూవీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సరిపోదా శనివారం ఫస్ట్ షోకి రావడం జరిగింది. అంటే నాన్నగారి నుంచి అయితే ఇట్లాంటి మూవీ డెఫినెట్లీ ఇట్స్ ఎంటర్టైన్మెంట్, ఎందుకంటే ఆయన ఇంత మాస్ సైడ్ మనం చూడలేదు. ఎక్సలెంట్, ఈవెన్ కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. కామెడీ కూడా దానికి ఏదో స్పెషల్గా దానికి ఒక ప్లేస్ ఇచ్చి కామెడీ పెట్టినట్టు కాకుండా ఇట్స్ లైక్ వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడగలిగే మూవీ, చాలా బాగుందండి. అండ్ ఎక్సలెంట్ అండి, ఎవరి పర్ఫార్మెన్స్ వాళ్ళు చాలా బాగా చేశారు. సూర్య గారు అయితే ఇట్స్ లైక్ హైలైట్ ఆఫ్ ది మూవీ, ఆయన యాజ్ అ మాస్ విలన్ చాలా బాగా చేశారు. ల్యాగ్ అంటే సెకండ్ హాఫ్లో కొంచెం ఫైట్స్ అవి కొంచెం డ్రాగ్ ఉన్నాయండి, బట్ ఇట్స్ వెరీ నైస్ అండి. అంటే ఎక్కడ మనకి పోటీ పడి చేశారండి ఎవరికి వాళ్ళే. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అండి ఎవరిది వాళ్ళది, ఎందుకంటే నాన్నగారి నుంచి మనం ఇట్లాంటి ఈ సైడ్ పర్ఫార్మెన్స్ అయితే మనం చూడలేదు. సో సూర్యతో అట్లాంటి పర్ఫార్మెన్స్ అంటే అమేజింగ్ అండి, చాలా బాగా చేశారు. మ్యూజిక్ బిజోయ్ గారు చాలా బాగా ఇచ్చారండి, ఐఎమ్ అ మ్యూజిషియన్, సో నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. ఫిలింకి తగ్గ బ్యాక్గ్రౌండ్, ఫిలింకి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎక్సలెంట్ అండి, ఎవరి పార్ట్ వాళ్ళు చాలా బాగా చేశారు, ఇట్స్ వెరీ నైస్. లిరిక్స్ అంటే ఏమో అండి, స్పెషల్గా సాంగ్స్ అయితే ఇప్పుడు సిచ్యువేషన్కి తగ్గట్టు చాలా బాగున్నాయి. మ్యూజిక్ స్పెషల్గా ఓన్లీ మ్యూజిక్ అని చెప్పి, బట్ లేదండి అలా ఏం అనిపించలేదు, చాలా బాగుంది, నాకైతే నచ్చింది యాజ్ అ మ్యూజిషియన్. నాకైతే బిజాయ్ గారి మ్యూజిక్ చాలా నచ్చింది. సినిమాలో హైలైట్ సీన్స్ అంటే సిచ్యువేషనల్ కామెడీ, సిచ్యువేషన్కి తగ్గ కామెడీ బాగుంది. అండ్ సూర్య గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. యా, సొసైటీకి మెసేజ్ అంటే యాంగర్ కంట్రోల్ ఎలా చేసుకోవాలన్నది అయితే చూపెట్టారండి. డెఫినెట్లీ ఎస్ చేసుకున్నారు కదండి, వాళ్ళ మదర్కి వాళ్ళ మదర్ సెంటిమెంట్తో పెట్టారు కాబట్టి యా చేసుకున్నారండి. అంటే దేర్ ఇస్ అ మీనింగ్ఫుల్ యాక్షన్, మీనింగ్ఫుల్ లైన్ ఉంది. ఏదో కోపం అంటే జస్ట్ కోపం వచ్చేసి అందరినీ కొట్టేసి, ఇట్స్ నాట్ లైక్ దాట్. మదర్ చెప్పినందుకు ఎక్సలెంట్గా ఉందండి. ఎస్టీ సూర్యగారు అయితే చాలా బాగా చేశారు. ఎస్, బ్యాలెన్స్ చేస్తూ విలనిజాన్ని కామెడీని బ్యాలెన్స్ చేస్తూ ఎస్జే సూర్య గారు అయితే చాలా బాగా చేశారు. ఆయన ఎప్పుడూ బెస్ట్ మూవీస్ అండి, ఇది ఎక్సెప్షనలీ బెస్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఎమోషన్ని కవర్ చేశారు, సెంటిమెంట్ని కవర్ చేశారు, ఫైట్స్ని కవర్ చేశారు, ఎక్సలెంట్. ఎస్, ఆ ఫ్యామిలీ కోసం కొంచెం తగ్గడం అన్న చూపెట్టారు. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ హౌ ఎమోషనల్ హీస్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ అని. ఆ ఫ్యామిలీ లవ్ని ఎఫెక్షన్ని అట్లా కూడా కవర్ చేశారు, ఎక్సలెంట్ అండి. ఆల్వేస్ చాలా బాగుంది. అండ్ వివేక్ గారి స్టోరీ లైన్ కూడా చాలా కొత్తగా ఉంది, బాగుంది. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. రెండు కంపారిజన్ లేదండి, ఎందుకంటే అంటా సుందరానికి స్టోరీ లైనే వేరు, వివేక్ గారు ఈ లైన్ చాలా కొత్తగా రాశారు. ఎందుకంటే వారం మొత్తంలో కోపం చూపెట్టకుండా ఒకరోజు చూపెట్టుకోవడం అనేది ఎవరు పాసిబుల్ కాదు, అది ఇట్ ఇస్ నాట్ ఈజీ ఎవరికి కూడా. ఇప్పుడు ఎమోషన్ని కంట్రోల్ చేసుకొని ఒకరోజు చూపెట్టాలన్నది ఎవరికి పాసిబుల్ కాదు. అలాంటిది ఆ స్టోరీ లైన్ తీసుకొని దాన్ని ఎలివేట్ మంచిగా ఎలివేట్ చేసి చూపెట్టడం అనేది ఇట్స్ అ గుడ్ పాయింట్, బాగా తీసారండి. అంటే వేరే ఇప్పుడు నాన్నగారు అన్ని మూవీస్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటుంది, వి కెనాట్ కంపేర్ దిస్ మూవీ విత్ అదర్ మూవీ. డైరెక్షన్ బాగుంది, సూర్య గారిది, నానిది బాగుంది, మోరల్ వాల్యూ ఉంది, కోపం అనర్థదాయక కదా, ఉపయోగం కూడా ఉంది కోపం వల్ల అని చెప్పించారు. బోర్ కొట్టకుండా 2.5 hours కంప్లీట్గా ఎంజాయ్ చేయడానికి. సరిపోదా శనివారం చాలా బాగుంది,
యాక్చువల్లీ ఒక శనివారం సరిపోదు, 52 వారాలు అంటే సంవత్సరంలో 52 వారాలు ఉంటాయి, 52 వారాలు కూడా సరిపోవు. యాక్చువల్లీ అంత బాగుంది మూవీ. హీరో నానికి ఇట్స్ అ బిగ్గెస్ట్ మెగా బ్లాక్ బస్టర్, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు. అండ్ డైరెక్టర్ టీమ్, డైరెక్టర్స్ టీమ్ వాళ్ళంతా కూడా వివేకాత్రయ అండ్ టీమ్, ఎక్సలెంట్ వర్క్ చాలాది. ఎడిటింగ్ కానివ్వండి అన్నీ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అల్టిమేట్గా ఉంది. అండ్ మురళి గారి ఫోటోగ్రఫీ ఎక్సలెంట్గా ఉంది, వాళ్ళందరూ హార్డ్ వర్క్ కనబడుతుంది. యాక్చువల్లీ 1 ఇయర్ బ్యాకే వాళ్ళు 29th August అని చెప్పేసి డేట్ అప్పుడే రిలీజ్ చేశారు. మనం చూస్తున్నాం జనరల్లీ ఆ డేట్ ఎప్పుడు వ్యారీ అవుతూ ఉంటుంది, కానీ 29th August అని చెప్పేసి వాళ్ళు డే 1 అంటే చెప్పారు. దానికి అనుగుణంగా ఇంత మూవీ చేయడం, దాన్ని ఏమాత్రం పోస్ట్ పోన్ చేయకుండా చేయడం అనేది ఎక్సలెంట్. రియల్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, అన్నీ కానీ ఎడిటింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. మనం ఫ్యామిలీతో పాటు హాయిగా ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ తోటి మేమందరం వచ్చాం, దాదాపు ఒక 20 మంది వచ్చాము. అందరం కూడా ఎవరు కూడా అవుట్ ఆఫ్ 20/20 ఎవరికి కూడా ఒక బిట్ కూడా బాగాలేదు అనేది లేదు. అందరికీ చాలా బాగుంది, చాలా బాగుంది. ఇట్ షుడ్ బి ఎ మెగా బ్లాక్ బస్టర్ ఫర్ నాని. దాంట్లో ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ వెరీ గుడ్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ వెరీ గుడ్. అలా హీరో విలన్ ఇద్దరు టగ్ ఆఫ్ వార్ ఉంటేనే మూవీ బాగుంటుంది. యాక్చువల్లీ ఏమాత్రం ఒకళ్ళు డౌన్ అయినా కానీ, హీరో స్టాండర్డ్ ఎక్కువ ఉన్నా కానీ విలన్ డౌన్ అయిపోతాడు, కానీ ఇద్దరు టగ్ ఆఫ్ వార్గా ఉంది. నాని అండ్ మా సూర్య ఇద్దరు అది వాళ్ళ కాంబినేషన్ అల్టిమేట్గా ఉంది. నెక్స్ట్ ఇంకా రాబోయే ఇంకా చాలా రావచ్చు నాకు తెలిసి. ఇలాంటి మూవీస్ చాలా చాలా బాగుంది. 5/5, 10/10, 100/100 అంటే యాక్చువల్లీ ఒక ఇలాంటి యాక్షన్ మూవీకి కామెడీ యాడ్ అవ్వడం అనేది ఈ మధ్య కాలంలో చాలా తక్కువ ఉంటుంది. కామెడీ, ఫ్యామిలీ సెంటిమెంట్ అండ్ యాక్షన్, ఇవన్నీ ఈ కాంబినేషన్లో ఒక చక్కటి హైదరాబాద్ బిర్యానీ తిన్నట్టుగా ఉంది. ఇట్స్ వెరీ గుడ్. యాక్చువల్లీ 52 వీక్స్ ఇది ఆడాలి, యాక్చువల్లీ 52 శనివారాలు ఆడాలి. ఒక్క శనివారం సరిపోదు, 52 శనివారాలు ఇయర్లో 52 శనివారాలు వస్తాయి, 52 శనివారాలు ఆడాలి. బ్రో ఇప్పుడే చూసినా భయ్యా సరిపోదా శనివారం సినిమా, మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, కూరలో వేస్తాం కారం. ఇప్పుడే చూసాను భయ్యా సరిపోదా శనివారం. భయ్యా నా గుండెలో ఉంటాడు నా ఫ్రెండు, రేపటి నుంచి సరిపోదా శనివారం సినిమా అవుతుంది ప్యాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ భయ్యా. మామూలుగా అంటే మామూలుగా లేదు భయ్యా, అరటి పండ్లు తిన్న తర్వాత చెత్తలో పడేస్తాం తొక్క, యూట్యూబ్లో బేకర్ రివ్యూస్ ఇచ్చేది పూల చొక్క, ఈ సినిమా కూడా బాగలేదని రివ్యూ ఇస్తే పగులుతి పక్క. నిజంగా చెప్తున్నా భయ్యా, పూల చొక్క, రావణ్ ఫర్ యూ ఇలాంటి పెద్ద పెద్ద యూట్యూబర్స్ అని చెప్పి 6 లాక్ సబ్స్క్రైబర్స్, 4 లాక్ సబ్స్క్రైబర్స్ అని పెట్టుకొని ఆ సినిమా బాగలేదు, ఆ చచ్చిపోయింది సినిమాని చంపేసిన డైరెక్టరు, దాంట్లో లైటింగ్ బాగలేదు, దాంట్లో డైరెక్షన్ బాగలేదు, నా లవ్ల బాగలేదు, నా లస్సన్ బాగలేదు అని చెప్పి సినిమాలను చంపేస్తున్నారు. భయ్యా నువ్వు 10 నిమిషాలు తీసిన వీడియోనే నీకు బాగా రాలేదని ఇంకొక టేక్ తీసుకుంటావు, అలాంటిది ఒక సినిమాని లక్షల్లో కోట్లల్లో చూసే జనాలకు నచ్చాలని చెప్పి ఒక డైరెక్టర్ రాత్రనక పగలనక ఎండనక వాననక సినిమాని తీస్తాడు భయ్యా. అలాంటి కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత నువ్వు ఒక 300 రూపాయలు పెట్టి సినిమా చూసి ఏం చెప్తావు భయ్యా, సినిమా బాగలేదు, నచ్చలేదు, పెద్ద రాడ్ దింపిండు, అది దింపిండు. సినిమా బాగుందన్న, సినిమా మామూలుగా అంటే మామూలుగా లేదు, సినిమా పిచ్చ పీక్స్లో ఉంది. ఒక న్యాచురల్ స్టార్ గారు నానిగారు తీస్తే సినిమా ఏ విధంగా ఉంటుందో దానికంటే బాగుంది. ఆయన చేసిన యాక్టింగ్ ఊర మాస్ లెవెల్లో చూపించిన డైరెక్టరు ఆత్రేయ గారు అయితే సినిమాలో ఒక దగ్గర ఉన్న ఎర్రర్ కనిపించకుండా సినిమా తీసిండు.